హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బంగ్లాదేశ్ పర్యటనను ఓటమితో ప్రారంభించిన టీమిండియా మరో ఆసక్తికర పోరుకు సిద్ధమైంది మూడు వన్డేల సిరీస్లో భాగంగా టీకా వేదికగానే బుధవారం జరగనున్న రెండో వన్డేలో ఆమె తుమ్మి తేల్చుకోనుంది సునాయాసంగా గెలవాల్సిన తొలి వన్డే మ్యాచ్ను వికెట్ తేడాతో కోల్పోయిన రోహిత్ సేన సిరీస్లో నిలవాలంటే తప్పక గెలవాల్సిన పరిస్థితి తెచ్చుకుంది బ్యాటింగ్ వైఫల్యంతో పాటు చెత్త ఫీల్డింగ్తో ఓటిమి చెవి చూస్తున్న టీమిండియా ఆ తప్పిదాల నుంచి గుణపాఠం నేర్చుకొని విజయమే లక్ష్యంగా బరిలోకి దిగింది చివరి రెండు వన్డేలను గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలనుకుంటుంది మరోవైపు మోహిత్ హసన్ అసాధారణ పోరాటంతో చిరస్మరణీయ విజయాన్ని అందుకున్న బంగ్లాదేశ్ అదే జోరులో రెండో వన్డేను గెలిచే సిరీస్ను విజయంతో భారత్కు షాక్ ఇవ్వాలనుకుంటుంది తొలి వన్డే ఓటమి నేపథ్యంలో భారత జట్టు తుది జట్టులో మార్పులు చేస్తుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది గాయంతో దూరమైన మహ్మద్ షేమీ స్థానంలో ఈ పర్యటనకు ఎంపికైన ఉమ్రాన్ మాలిక్ రెండో వన్డేకు అందుబాటులోకి వచ్చాడు తొలి వన్డే రోజు బంగ్లా చేరుకున్న అతను ఆ మ్యాచ్ సెలెక్షన్ కు అందుబాటులో లేకుండా పోయాడు దాంతో యువ పేసర్ కుల్దీప్ సేనా అరంగేట్రం చేశాడు ఫస్ట్ మ్యాచ్లోనే అద్భుత బౌలింగ్తో రెండు కీలక వికెట్లు పడగొట్టాడు అతను రాణించిన టీం కాంబినేషన్లో భాగంగా పక్కన పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది ఉమ్రాన్ మాలిక్ ను ఆడించాలనుకుంటే కుల్దీప్ బెంచ్ కు పరిమితం అవుతాడు లేదు అతనికి మరో అవకాశం ఇవ్వాలనుకుంటే మాత్రం ఉమ్రాన్కు నిరాశ తప్పదు అయితే గంటకు నూట యాభై కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేసే ఉమ్రాన్ మాలిక్ కే ఆడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మొహమ్మద్ సీరస్ తారథ్యంలో ఉమ్రాన్ మాలిక్ షర్దల్ ఠాగూర్ దీపక్ చాహార్లు పేసర్ బాధ్యతలు పెంచుకోనున్నారు తొలి మ్యాచ్లో సీరస్ అద్భుత ప్రదర్శనతో మూడు కీలక వికెట్లు తీశాడు బ్యాటింగ్లో దారుణంగా విఫలమైన పేసర్ ఆల్రౌండర్లు దీపక్ చాహర్ శర్దుల్ ఠాగూర్ బౌలింగ్లో అదరకొట్టారు అయితే చివర్లో ఒత్తిడికి లోనై బంగ్లాదేశ్ ఆఖరి వికెట్ తీయలేక ఓటమి చెవి చూశారు దీపక్ శ్రద్దుల్ లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్ జులిపించాల్సి ఉంది డెత్ ఓవర్లో కూడా క్రమశిక్షణతో బౌలింగ్ చేయాలి రాక రాక వచ్చిన అవకాశాన్ని షహబాజ్ అహ్మద్ వినియోగించుకోలేకపోయాడు బ్యాటింగ్ బౌలింగ్లో దారుణంగా విఫలమయ్యాడు ఫిట్నెస్ సమస్యలతో తొలి వన్డేకు దూరమైన స్పిన్ ఆల్రౌండర్ అక్షర్ పటేల్ రెండో వన్డేకు కోలుకుంటే షహబాజ్ బెంచ్కు పరిమితం కావాల్సి ఉంటుంది అక్షర్ కోలుకోకపోతే మాత్రం షెహబాజ్ మరో అవకాశం దక్కుతుంది మరో స్పిన్ ఆల్రౌండర్గా సుందర్ స్థానానికి డోకా లేదు స్పిన్కు అనుకూలిస్తున్న వికెట్పై ఈ ఇద్దరు కీలకం కాను సుందర్ బ్యాట్ తో మెరిపించాల్సి ఉంది తొలి బ్యాటర్లు దారుణంగా విఫలమైన మార్పులు ఉండకపోవచ్చు ఓపెనర్లు రోహిత్ ధావాన్ ఆడటం ఖాయం ఈ ఇద్దరు జట్టుకు మంచి శుభారంభాన్ని అందించాల్సి ఉంటుంది స్టన్నింగ్ క్యాచ్ కు విరాట్ కోహ్లీ ఫస్ట్ లో బరిలోకి దిగుతాడు అతను సైతం చెలరేగాల్సి ఉంది నాలుగో స్థానంలో శ్రేయస్ అయ్యర్ ఐదో స్థానంలో కెఎల్ రాహుల్ ఆడటం ఖాయం తొలి వన్డేలో రాణించిన రాహుల్ ఆ ఫామ్ కొనసాగించాల్సిన అవసరం ఉంది ఆరో స్థానంలో సుందర్ ఆడనుండగా దీపక్ తో తొమ్మిదవ స్థానం వరకు బ్యాటింగ్ లైన్అప్ ఉంది ఇది వాటి వీడియో ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్